గోపికృష్ణ, జీకేటీవి. సో ఈరోజు మన కార్యక్రమంలో తెలంగాణలో విద్యార్థులకు జరిగే ఇబ్బందులు, ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు చేసి ఇంతవరకు కనీని ఎరుగని విధంగా 26 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఏం జరుగుతుంది అనేది మనకి ఇంకా క్లారిటీ రావట్లేదు. ఎందువల్లంటే టాపర్స్, ఇంటర్మీడియట్లో వాళ్ళ ర్యాంక్స్ని చూస్తే టాపర్స్ వాళ్ళు, వాళ్ళకి 5 మార్కులు 6 మార్కులు రావడం అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. సో వాళ్ళు తట్టుకోలేక ఇలా చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. సో దాని గురించి మనం డిస్కస్ చేసేదానికి మనకు వచ్చేసి కమ్యూనిటీ లీడరు భగవాన్ పింగళ్ గారు ఉన్నారు, అలాగనే మనకు వచ్చేసి రావు గారు ఉన్నారు. సో హీ రీసెంట్లీ లైక్ ఎన్ఆర్ఐ అండ్ ఇండియాలో వచ్చేసి లైక్ హీ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ స్టఫ్ ఆల్సో. సో హీ హ్యాస్ స్ట్రాంగ్ ఒపీనియన్ ఆన్ దీస్. సో లెట్స్ ఫైండ్ అవుట్. సో భగవాన్ గారు, సో దీనికి మీ 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 అభిప్రాయం ఏమనుకుంటున్నారు? ఇండియాలో ఇప్పుడు ఎలాగా ఉన్నదంటే, మన ఎడ్యుకేషన్ సిస్టము అందరూ అన్ని వర్గాల వారు, పూర్ పీపుల్ కానీ, రిచ్ పీపుల్ కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, విద్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అది ఫస్ట్ థింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క పిల్లలను మంచి స్కూల్లో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఇలా వచ్చినందుకు చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, ఒక 25 నుంచి 26 మంది వరకు. ఇది చాలా బాధాకరమైన విషయము. అంటే ఒక పేరెంట్గా నాకు కూడా 2 బాబులు ఉన్నారు. ఒక పిల్లగా ఒక పిల్లగాడు ఇంట్లో జరిగిపోతే ఆ ఫ్యామిలీకి, సరౌండింగ్ ఉన్న ఫ్యామిలీ అందరికీ అది ఎప్పటికీ వాళ్ళను బాధ వెంటాడుతుంటుంది. అసలు విషయం ఏమైందంటే, నేను చదివిన, అంటే నాకు తెలిసిన పరిజ్ఞానంలో నేను చదివిన పేపర్లో చూసేది ఏంటంటే, మంచి ర్యాంక్ స్టూడెంట్స్కి కూడా 4-5 మార్కులు వచ్చినాయి. అలా జరుగుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఒక ర్యాంక్ స్టూడెంటు మేబీ కొద్ది తక్కువ మార్కులు వస్తాయి కావచ్చు, కానీ 4-5 మార్కులు అనేది అది సంథింగ్ రాంగ్. అది ఏంటంటే, నేను విన్నది ఏంటంటే, ఈ పేపర్లు ఎవరైతే ఎవాల్యుయేషన్ చేసినారో అందులో ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని విన్నారు. అది ఎక్కడి వరకు చేరుకున్నదంటే, ఒక విద్యార్థుల యొక్క ప్రాణాల వరకు కూడా చేరుకున్నది. అది చాలా బాధాకరమైన విషయము. ఈ ఎడ్యుకేషన్ ఏమైందంటే, ఓన్లీ ఇది చాలా ఎమోషనల్గా పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ తప్ప నిజమైన జీవితంలో ఎట్లా బ్రతకాలనేది కూడా నేర్పాలి ఎడ్యుకేషన్లో. కానీ మన ఇండియాలో అది నేర్పడం లేదు. ఎంతసేపు వాళ్ళని ఒక గిని పిగ్గుల్లాగా చదివించడం తప్ప రియల్ విషయాలకు నిజంగా ఎట్లా వాళ్ళు సొసైటీలో ఫ్యూచర్లో ఎట్లా వాళ్ళు ఏదైనా డీల్ చేయాలని నేర్పలేకపోతున్నారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. దాని గురించే పాపం మా పిల్లలు జరిగిపోవడం జరిగింది. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, ఏ కంపెనీ అయితే ఎవరైతే ఎవాల్యుయేషన్ చేసినారో పిల్లల యొక్క వాళ్ళ ఎగ్జామ్స్ను, అది వాళ్ళ యొక్క లైఫ్కే కాస్ట్ అయింది పిల్లలకు. అది చాలా బాధాకరమైన విషయం. సో డెఫినెట్గా అండి, మంచి పాయింట్లు చెప్పారు మీరు. వచ్చేసి ఎవాల్యుయేషన్లో ఏం జరిగింది. సో నెంబర్ 2 వచ్చేసి మనకు ఇండియాలో వచ్చేసి బలంగా వచ్చేసి మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది దిస్ ఓన్లీ థింగ్ వీఆర్ లుకింగ్. అట్లా కాకుండా మిగతావి కూడా డైవర్సిఫై చేస్తే మనకు ఈ బాగుండేది. రెండో వచ్చేసి సఫ్కోర్స్ ఎవాల్యుయేషన్ వచ్చేసి వాళ్ళు రీఎవాల్యుయేట్ చేస్తే బాగుండేది అనేది అభిప్రాయంగా ఉంది. మనకు రావు గారిని అడిగి తెలుసుకుందాం, మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇప్పుడు 26 మంది చనిపోయారు స్టూడెంట్స్, కానీ సో మెనీ పీపుల్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళు, వాళ్ళకి మార్కులు కొంతమందికి ఎక్కువ వచ్చి కొంతమంది తక్కువ వచ్చి రేపొద్దున వాళ్ళ కోటాలో ఎలా సర్వైవ్ అవుతారో, వాళ్ళు ఎంత సఫర్ అవుతారో, వాళ్ళ పేరెంట్స్ ఫైనాన్షియల్గా ఎఫోర్డ్ చేయలేక వాళ్ళ మానసిక పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే దీన్ని పెద్ద సమస్యగానే ఉంది. బట్ రాజకీయ నాయకులు సంబడి ఇది కానువై ఉండొచ్చు, అది ఎవరు తిరిగితే మంచిది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులు పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు వచ్చేసి జనరల్గా మన అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఒక దాన్ని రీఎవాల్యుయేట్ చేసి ఈ సమస్యకి ఒక త్వరలోనే ఒక పరిష్కారం కనుక్కుంటే మన విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది అనేది వీళ్ళ కోరికలా కనపడుతుంది. సో డూ యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ భగవాన్ గారు? ఎస్, నేనేమంటున్నా అంటే, ఈ తల్లిదండ్రులు ఇండియాలో ఎడ్యుకేషన్కు ఎంత ప్రాముఖ్యత ఇచ్చి ఎంత ఒత్తిడి చేసి వాళ్ళని చదివిస్తున్నారో, అలాగనే నిజమైన జీవితంలో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లంను తట్టుకోవడానికి
వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం. అలాగనే ఏమైందంటే ఇంకొకటి కూడా ఏంటంటే, మనం యూజువల్గా ఏం చేస్తుంటే, యాజ్ ఎ పేరెంట్గా నేను కూడా చెప్తున్నాను, మనం పిల్లలకు మార్క్స్ తక్కువ వచ్చినా మనం ఇంకొకరితో కంపేర్ చేయడము, వాళ్ళని బాగా ప్రెషర్ చేయడము, దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాగ కూడా చేయడం వల్ల కూడా మేము ఎట్లా ఇంకా సొసైటీలో ఇంకా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో మేము ఎట్లా తిరగాలి అదే అనే దానితో కూడా. అంటే మీరు చెప్పేది వచ్చేసి పేరెంట్స్ మార్కులు చూసేసి వాళ్ళు తట్టుకోలేక కిడ్స్ని వచ్చేసి 5 ఎందుకు వచ్చాయి 4 ఎందుకు వచ్చాయి అనేసి కొంచెం ఇబ్బందులు పెట్టి అది కూడా ఒక రీజన్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ, అవునండి, అది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దట్ లుక్స్ లైక్ అనదర్ యాంగిల్ పేరెంట్స్ ఆల్సో. సో దీన్ని బట్టి ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం సంయమనంతో ఆలోచించి జాగ్రత్తగా కిడ్స్తో డీల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురాకుండా. సో కొంచెం సమయం కోసం వెయిట్ చేసి, సో గవర్నమెంట్ ఏమైనా లైక్ మళ్ళీ రీఎవాల్యుయేషన్ గురించి చూసి, సో మళ్ళీ పాజిటివ్ రిజల్ట్స్ రావాలనేసి కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాము. సో మీరు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చిందంటే మీరు వచ్చేసి లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. సో ఎలాంటివి మీకు కావాలి, ఎలాంటి సబ్జెక్టులు కావాలి అనేది మీరు కింద కమెంట్స్ రూపంలో చెప్పారంటే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ GKTV USA. Thank you very much for your time. Appreciate it.